ఇన్సెమినేషన్లో పాటించవలసిన జాగ్రత్తలు. ఇన్సెమినేషన్ చేయునప్పుడు యోనిలోనికి ప్రవేశపెట్టేటప్పుడు బలప్రయోగము చేయరాదు. అతి సున్నితముగా ఇన్సెమినేషన్ చేయాలి. పాడి పశువుకు ఇన్సెమినేషన్ చేసేటప్పుడు సరిగా ఉండక గింతలు వేస్తే గన్ తీసివేసి మళ్ళీ ప్రయత్నించాలి. వీర్యము యోనిలో విడుదల చేసిన, సెర్విక్స్ దగ్గరలో విడుదల చేసిన చూడి కట్టుటకు అవకాశాలు తక్కువ. పాడి పశువు వేసే తీగలను జాగ్రత్తగా గమనించి తీగలలో చీము కానీ రక్తం కానీ ఉన్నట్లయితే చికిత్స చేయించాలి, కానీ ఇన్సెమినేషన్ చేయరాదు. ఇన్సెమినేషన్ కొరకు వాడు పరికరాలన్నీ పరిశుభ్రముగా ఉంచాలి. వీర్య నాళికలను, ద్రవ నత్రజని పాత్రలను సరిగా శుభ్రపరచాలి. ద్రవ నత్రజని నియమిత తేదీలలో తప్పకుండా నింపాలి. ఇన్సెమినేషన్ చేసినప్పుడు పశువులను పరుగులెత్తించరాదు. ఇన్సెమినేషన్ చేసిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించాలి. షీతును ఇన్సెమినేషన్ అయిన తర్వాత తిరిగి వాడరాదు. ఇన్సెమినేషన్ చేసిన తర్వాత రైతులకు వివరిస్తూ ఈ చీటీని ఇవ్వాలి. ఆ చీటీలో ఉన్న వివరాలు, రైతు పేరు, చిరునామా, ఇన్సెమినేషన్ చేసిన తేదీ, పాడి పశువు యొక్క వివరములు, జాతి లేదా ఆవు పడ్డ, గేదె పడ్డ, ఆవు, గేదె అనేది వివరంగా రాసి ఉంచాలి. ఇన్సెమినేషన్ ఎన్నోసారి చేసినది, అంటే మొదటిసారి, రెండవసారి, మూడవసారి అట్లా, తిరిగి సుమారుగా ఎదకు రాగల తేదీలు, ఎదకు రాకపోతే చూలు పరీక్షకు తీసుకురావలసిన తేదీ, చూలు తనిఖీ చేసిన తేదీ, తనిఖీ చేసిన వారి సంతకము తేదీ. సూచన, మళ్ళీ ఎదకు వచ్చినప్పుడు లేదా చూడి పరీక్షకు తీసుకువచ్చినప్పుడు చీటీ తీసుకురావాలి. ఇన్సెమినేషన్ చేసిన తర్వాత రైతులకు సలహాలు. ఇన్సెమినేషన్ చేసిన పశువులను మరుసటి రోజు వరకు ఇతర ఆబోతులు ఎక్కకుండా జాగ్రత్త పడాలి. ఒక రోజంతా ఇంట్లోనే కట్టివేసి మేపాలి, బయటకి వదలకూడదు. పశువును కొట్టడం, బెదిరించడం చేయకూడదు. ఇన్సెమినేషన్ చేసిన 10 గంటల తర్వాత కూడా యద లక్షణాలు కనిపిస్తే తిరిగి దానికి 2వ ఇన్సెమినేషన్ చేయించాలని సలహా ఇవ్వాలి.